అనగనగా ఒక అడవిలో తుని అని ఒక పిచ్చుకుండేది. తుని పిచ్చుక పప్పాయి చెట్టు మీద ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా జీవిస్తూ ఉండేది. తుని పిచ్చుకకు ఒక కూతురుంది. దాని పేరు పుచ్చి పిచ్చుక. అదే అడవిలో క్రూరమైన మాహిగ్రద్ద కూడా ఉండేది. అది అన్ని పక్షులను తినేయాలని అనుకుంటూ ఉండేది. కాని పాపం దానికి తొందర ఎక్కువ. తొందరపాటులో చేయాల్సిన పని బదులు ఏదేదో చేసి అంతా గందరగోళం చేసే రకమన్నమాట. బుజ్జి, నీకు స్కూల్కి టైం అవుతుంది కదా, ఏంటి కుంభకర్ణులాగా మొద్దు నిద్ర? లేచి స్కూల్కెళ్ళాలి. అమ్మా, నేను స్కూల్కి వెళ్ళనమ్మా, నాకు పప్పాయ చెట్టు పాఠాలు చెప్తుంది, నేను ఇక్కడే చదువుకుంటాను. ఏం పాఠాలు చెప్తుంది నీకు? మీ ఇద్దరు వేషాలు నాకు తెలుసు. నేను పనికి వెళ్ళగానే మీరు పాటలు పాడడం మొదలు పెడతారు. అది విని తట్టుకోలేక పక్షులన్నీ పారిపోతాయి, అంతే కదా? అమ్మా, నీకు నా మీద నమ్మకం లేకపోయినా పర్లేదు, నా గురువైనా ఈ పప్పాయి చెట్టుని ఏమైనా అంటే. అంటే అంటే ఏం చేస్తావు? ఛాతి అనసూయలాగా సప్పిస్తాననుకున్నావా? నాకంత శక్తి లేదు కదా, అందుకే మేమిద్దరం ఏడుపు పాటలు పాడుకుంటాం. ఏదో ఒకటి చేసుకోండి, నేను వెళ్తున్నా. అలా తుని పిచ్చుక వారిని వదిలి పనికెళ్తుంది. పాపం వీళ్ళ పాటల కచేరి మొదలవుతుందని తెలియని మాహిగ్రద్ద ఎలాగైనా సరే బుజ్జి పిచ్చుకను తినాలని చెట్టు వెనుక తాక్కుంది. సమయం చూసి బుజ్జి పిచ్చుకను స్వాహా చేయాలని అనుకుంటుంది. గురుగారు, మనమింకా సంగీత సాధన మొదలు పెడదామా? బేషిక్గా మొదలు పెడదాం. ఏది కొత్తగా ఏం పాటలు నేర్చుకున్నావు? రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, రోజు 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 పూస్తూ ఉండే పువ్వే నువ్వా, నువ్వే నువ్వా. చస్, నా పరువు తీసేసావే బుజ్జి. ఏదో పక్ష నాకు కోసంత కళా పోషణ ఉండాలని చెప్పి నీకు పాటలు నేర్పిస్తుంటే నువ్వేంటే రోజా పువ్వు అని నేను పుట్టక ముందు వచ్చిన పాటల్ని పాడతావు? అప్డేట్ అవ్వవే బాబు. నీకు లేటెస్ట్ పాటలు కావాలి, అంతే కదా? లేటెస్ట్ అయితే సరిపోదు, పాట విని ఒక ఊపుకే అంత డాన్స్ చేయాలి మరి నేను. బుజ్జి పిచ్చుక ఇలా పాడుతూ ఉంటే పప్పాయి చెట్టు ఇష్టం వచ్చినట్టు కొమ్మలన్నీ ఊపుతూ డాన్స్ చేస్తుంది. అలా డాన్స్ చేస్తున్నప్పుడు కొమ్మలు బాగా ఊగి పప్పాయి కాయలు కూడా రాలిపోయి కింద పడుతూ ఉంటాయి. డాన్స్ చేస్తున్న చెట్టుకు కాయలు పడుతున్నాయనే స్పృహ కూడా తెలీదు. చెట్టు వెనుక దాక్కున్న మాహిగ్రద్ద వీళ్ళ విచిత్రమైన చేష్టల్ని చూసి భయపడుతుంది. అమ్మో, ఏంటి పాట ఎంత వికారంగా పాడుతుందా పిచ్చుక? అమ్మో, ఆ చెట్టుకేమైనా దెయ్యం పట్టిందా, ఇలా ఊగుతుంది? ఈ చెట్టులో పిల్లమరి రాజున్నాడా ఏంటి? బాబోయ్, అమ్మోయ్, నన్నెవరైనా కాపాడండి రోయ్. మహిగ్రద్ద ఎంత అరుస్తున్నా పాపం ఎవరికి వినిపించదు. ఇంతలో ఒక కాయొచ్చి మహిగ్రద్ద తల మీద తపీమని పడుతుంది. దాంతో మహిగ్రద్ద స్పృహ తప్పి పడిపోతుంది. భలే పాడవు శిష్యా, నీ పాట విని నాకు పోనకం వచ్చినట్టయిందనుకో. మీరిలాగే ప్రోత్సాహమిస్తే ఈ ప్రపంచంలోనే గొప్ప సింగర్ అవుతానండి. మీ అమ్మొచ్చే టైం అయింది, ముందు చుట్టూ అందరూ క్షేమంగా ఉన్నారా లేదా అని చూడు. లేకపోతే మీ అమ్మ కర్ర పట్టుకొని అడవిలో ఉన్న ప్రపంచం అంతా కనిపించేలాగా కొడుతుంది మరి. అయ్య బాబోయ్, గురుగారు మీది నోరా, మూసినది పక్కనుండే మ్యాన్ హోలా, ఇలా అన్నారు అలా పక్కన ఎవరో స్పృహ తప్పి పడిపోయారు చూడండి. నాకేం సంబంధం లేదు, ఇదంతా నీ వల్లే జరిగింది. ఏంటి నా వల్లనా? ఒళ్ళు తెనీయకుండా మీరు డాన్స్ చేస్తే రాలిపడిన కాయలు చూడండి వాడి నెత్తి మీద. అయ్యయ్యో, తుని పిచ్చుకొచ్చేస్తుంది, చూస్తే మనిద్దరికి బడితి పూజ చేయడం ఖాయం. ఇంతలో తుని పిచ్చుకొచ్చి పాపం మహిగ్రద్దను చూసి నీళ్లు కొట్టి లేపుతుంది. ఎవరు నువ్వు, ఇక్కడెందుకు పడిపోయావు, ఇక్కడికి ఎలా వచ్చావు? నేనంతా నిజమే చెప్పేస్తాను, మళ్ళీ ఆ పాట పాడొద్దు, డాన్స్ చెయ్యొద్దు. ఇప్పటికే రాజాలా ఉండే నేను మీ దెబ్బలకు దివాన్లాగా తయారయ్యాను. మిమ్మల్ని ఎలా అయినా చంపి తినాలని ఇక్కడికి వచ్చాను. వయమ్మో, కానీ మీ పాటలకు డాన్సులకు నేను చచ్చే అంత పని అయింది. బ్రతికుంటే మూసీ నదిలో మురికి చేపలనైనా తిని బ్రతుకుతాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి. మహిగ్రద్ద మాటలు విన్న తుని పిచ్చుక పడి పడి నవ్వుతుంది.
ఒసే బుజ్జి, నీ పాటలతో నీ ప్రాణం కాపాడుకున్నావే, నిన్ను మంచి సింగర్ని చేస్తా. అమ్మో, ఈవిడ కూడా వాళ్ళతో కలిసిపోయింది. ఇంకో క్షణం ఇక్కడుంటే నేనేమవుతానో ఏమో అని కింద మీద పడుతూ మహీగ్రద్ద అక్కడి నుండి పారిపోతుంది. పిచ్చి తగ్గని బుజ్జి. బుజ్జి పిచ్చికకి బండి నడపడం అంటే చాలా ఇష్టం. కానీ తనకి కొంతమేర మతిస్థిమితం సరిగ్గా ఉండకపోవడంతో అందరూ బుజ్జిని హేళన చేస్తూ ఉండేవారు. బుజ్జి ఎంతలా ప్రయత్నించినా కూడా ఎవ్వరూ బండినిచ్చేవారే కాదు. అలా ఉండగా బుజ్జి ఇలా అనుకుంటుంది. ఈ అడవిలో ఉన్నయే కొన్ని బైక్స్ మాత్రమే, వాటినన్నింటినీ నేను నడిపేశాను. అందరికీ నా గురించి తెలిసిపోయింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉంటున్నారు. నాకు బండి ఇవ్వడం కాదు కదా, కనీసం నా కనుచూపు మేరలో కూడా బండిని పెట్టడం లేదు. కానీ నాకు ఏదైనా నడపాలని చాలా కోరికగా ఉంది, ఏం చెయ్యాలబ్బా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి డెకరేషన్ చేసిన ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో ఉన్న చోటు బుజ్జిని చూస్తూ ఇలా అంటుంది. ఇదిగో పాపా, ఇక్కడ చిచ్చుకాకి పెళ్లి జరుగుతుంది కదా, అక్కడికి వెళ్ళాలి. కొంచెం అడ్రస్ చెప్తావా? అవునా, అక్కడ మీకేం పని? పెళ్లి కొడుకు కోసమే ఈ కారు. చిచ్చుని ఈ కారులో కూర్చోబెట్టి అడవంతా తిప్పాలంట, అందుకోసమే ఈ అడ్వాన్స్డ్ కార్ పట్టుకొని వచ్చాను. అడ్వాన్స్ అని ఏదో అన్నారంటే చాలా పెద్ద కారే అయి ఉంటుంది. ఇంత పెద్ద కార్ అంటే నేను నడిపి తీరాల్సిందే అని కార్ దగ్గరికి వెళ్ళి చుట్టూ చూస్తూ ఉంటుంది. ఓయ్ పొట్టిపిల్ల, నీకు అడ్రస్ తెలుసా లేదా? అది చెప్పు ముందు. పెళ్లి దగ్గరికి కారు సమయానికి చేరుకోకుంటే వాళ్ళు నన్ను తిడతారు. పెళ్లి దగ్గరికి కారు ఖచ్చితంగా చేరుకుంటుంది, కానీ దాన్ని చేరవేసేది నేను అని చోటుని కారు నుండి బయటికి లాగి ఒక తాడుతో చెట్టు కట్టేసి వెళ్తుంది బుజ్జి. అడవిలో అందరూ పెళ్లి దగ్గరే ఉండుంటారు, నాకే పనులు ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు కదా, కాసుకోండి వస్తున్నాను అని బుజ్జి కారు నడుపుకుంటూ నేరుగా పెళ్లి మండపం దగ్గరికే వెళ్తుంది. ఓషే కర్రీ కాకి, మొన్న నీ బండి మీద ఎక్కి కూర్చున్నందుకే నన్ను అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్ళి కొట్టించావు కదా, ఈరోజు నీ పెళ్లి కోసం తెచ్చిన కారు తీసుకుని ఊరంతా తిరుగుతా, ఏం చేస్తావో చూస్తా అని కార్ స్టార్ట్ చేసి కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కొస్తుంది. నేనొక్కదానినే వెళ్తే ఏం కిక్కుండదు, చిచ్చు నువ్వు కూడా నాతో పాటిరా వెనకుండు అని తన దగ్గరున్న గన్ను తీసి బెదిరిస్తుంది. చిచ్చు గన్ చూసి భయపడి వచ్చి కారులో వెనక కూర్చోడానికని వస్తుంది. నన్ను అవమానించిన చిచ్చు కాకి గారు, మీ స్థానం వెనుక అంటే వెనుక సీట్లో అనుకున్నావా? కాదు అని ఒక తాడు తెచ్చి చిచ్చు కాళ్ళకి కట్టి ఆ తాడుని కారు వెనుక కట్టేసి బుజ్జి కారులో వెళ్తూ ఉంటుంది. చిచ్చు కారు వెనుక లాగబడుతూ వస్తూ ఉంటుంది. బుజ్జి బుజ్జి వదిలేవే, నన్నెందుకే ఇలా చేస్తున్నావు? నువ్వు నన్నెందుకే ఇలా చేస్తున్నావు చెప్పు, నేనేదో ఒకసారి ఏదో చేసినందుకు ఇంతలా హింసించాలా అని బాధతో అరుస్తున్న బుజ్జి పట్టించుకోకుండా నవ్వుకుంటూ కార్ నడుపుతూనే ఉంటుంది. చిచ్చు కాకి బాధ తట్టుకోలేక, ఓసే పిచ్చిదానా, ఇన్ని రోజులు నీకు కేవలం బండి కార్ అంటేనే పిచ్చుందని అనుకున్నాను, కానీ నీలో ఒక రాక్షసుడి కూడా ఉన్నాడని ఈరోజే తెలిసింది. నువ్వు పక్షి జాతికి చెందిన దానివి కానే కాదు, నువ్వు ఒక రాక్షసివి, దయ్యానివి, భూతానివి అని అంటుంది. ఆ మాటలు విన్న బుజ్జికి చాలా కోపం వస్తుంది. నన్ను దయ్యమని భూతమని అంటావా అని అటూ ఇటూ చూడగాని ఒక రోడ్ రోలర్ కనిపిస్తుంది. నన్ను దయ్యంతో పోల్చావు కదా, ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను అని రోడ్ రోలర్ మీదకెక్కి తాళ్లతో కట్టేసిన్న చిచ్చు కాకి దగ్గరికి వస్తూ ఉంటుంది. అంతలో పెళ్లి మండపం నుండి చిచ్చు కోసం వస్తున్న పక్షులలో తుని కూడా ఉంటుంది. బుజ్జి తప్పమ్మా, అలా చేయకూడదు తల్లి, రోడ్ రోలర్ దిగిరా అమ్మా అని అరుస్తూ ఉంటుంది. అమ్మా నీకు తెలీదు, నువ్వు మాట్లాడుకు, ఇది నన్ను అనిరాని మాటలనింది, ఈరోజు ఎలాగైనా చిచ్చుని చంపేస్తాను అని ముందొస్తూ ఉండగా తుని అక్కడున్న ఒక కర్ర తట్టుకుని చిచ్చు పక్కన పడిపోతుంది. అమ్మా ఈరోజు చిచ్చు పని పట్టడం ఖాయం, నువ్వు అడ్డుపడ్డావంటే తల్లివని కూడా చూడును, నీ ఇష్టం అని అంటుంది. ఇక రోడ్ రోలర్తో దగ్గరకొస్తూ ఉంటుంది. ఇంతలో ఒక పాత పడిపోయిన బండిని తీసుకుని లూసీ పౌరం అక్కడికొస్తుంది. బుజ్జి నడుపుతున్న రోడ్ రోలర్కి ముందు బండిని పడేస్తుంది. బుజ్జి, రోడ్ రోలర్ ముందు నీకు నచ్చే బైక్ ఉంది, నీకు బైక్ కావాలంటే రోడ్ రోలర్ దిగి వచ్చి తీసుకో. నువ్వు వాళ్ళని చంపాలని అనుకుంటే మాత్రం బండి కూడా పాడైపోతుంది, ఇక నీ ఇష్టం అని అనేసరికి, నాకు వాళ్ళని చంపడం ముఖ్యం కాదు, బండే ముఖ్యం
అని రోడ్ రోలర్ దిగి కిందకొచ్చి బండి తీసుకుని వెళ్ళిపోతుంది. చూసి నీకేమన్నా మతిపోయిందా? దానికి బండిచ్చావెందుకు? అది ఎంత వేగంగా అడవిలో ఎవరిని కూడా చూడకుండా వెళ్తూ ఉంటుందన్న విషయం నీకు తెలుసు కదా. తెలుసు కాబట్టే దానికి ఆ బండిచ్చాను. ఆ బండి ఎంత ట్రై చేసినా స్పీడ్ పోదు, కేవలం సైకిల్ లాగే పోతుంది. కాబట్టి బుజ్జికేమైనా అవుతుందన్న భయమే లేదు. అలాగే ఇంకెవ్వరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు బుజ్జి తరపున. ఇంకా అడవిలో ఎవరి బండిలు కూడా లాక్కోదు. ఇంకా అడవిలో ఎవరి బండి కూడా లాక్కోదు అని అంటుంది లూసీ. లూసీ అన్నట్టుగానే బుజ్జి ఇకప్పటినుండి తన బండి మీద తానే తిరుగుతూ ఎవరిని పట్టించుకోకుండా ఎవరి జోలికి రాకుండా ఉండిపోతుంది.